ధర్మాన్ని బోధ చేస్తోంది. వేదం అంతా ఏం బోధ చేస్తుంది అంటే ధర్మమే. అందుకే వేదము మారితే ఏం దేనిగా మారింది అంటే రామాయణంలో చెప్పారు, వేద వేద్యే పరేపుం సీజాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము ధర్మమే కాబట్టి వేదము రాశీభూతమైనటువంటి ధర్మబద్ధమై ధర్మాన్ని నేర్పే కావ్యముగా రామాయణంగా వచ్చింది. ధర్మమే రాశీభూతమైనటువంటి భగవానుడు రామో విగ్రహవాన్ ధర్మగా రాముడిగా వచ్చాడు. ఇప్పుడు వేదం మీకేం చెప్తుంది? ధర్మమే చెప్తుంది, నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ప్రవర్తించు, ఇలా ప్రవర్తించు, ఇలా ప్రవర్తించు, ఇదే మాట చెప్తుంటుంది వేదం. ఈ ధర్మాన్ని ఎలా చెప్తుంది వేదం అంటే మీకు సూక్ష్మంగా ఒక మాట చెప్తారు పెద్దలు. ఏమంటారంటే, అంటే ఇప్పుడంటే లోకంలో కొంచెం ఆ మాటలు లుప్తమైపోతున్నాయి. పూర్వకాలంలో పెద్దలు ఎవరి దగ్గరికైనా మనం వెడితే, నాయన నీ ఇష్టాపూర్తములు జరుగుచున్నావా అని అడిగేవారు. ఇది సాధారణంగా గురువులు శిష్యుడు ఒక నెల రెండు నెలల్లో కనపడకపోయి కనపడితే గురువు శిష్యుడిని అడుగుతాడు, ఏమయ్యా నీ ఇష్టాపూర్తములు నడుస్తున్నాయా అని అడుగుతాడు. ఇష్టాపూర్తములు నడుస్తున్నాయా అంటే ఏమిటండి అంటాం మనం. ఇష్టాపూర్తములు అంటే ఏమిటో తెలుసా అండి? రెండు. ఒకటి, మీకు కాయికమైన శక్తి ఉంటుంది, అంటే శరీరమునందు కొంత శక్తి. ఈ శక్తితో ఏం చెయ్యమని శాస్త్రం చెప్పిందంటే మీరు ఈశ్వర సేవ చెయ్యమని చెప్పింది. నేను ఆర్టీసీలో పనిచేసే ఒక గౌరవప్రదమైన ఉద్యోగి వెంకటనగర్ శివాలయంలో చీపురు పట్టుకు తుడుస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. అప్పర్ చేసేవారు ఇది, మీకు యదర శివమహాపురాణంలో వస్తుంది, పెరియ పురాణంలోంచి. మీ శరీరములో ఉన్న బలం బతికున్న దగ్గర నుంచి చచ్చిపోయే వరకు నా వాళ్ళనుకున్న మీ వాళ్ళ కోసమే కాదు, ఏదో ఒక సేవకు ఉపయోగపడాలి. ఈశ్వరుడి యొక్క వాహనం వెళ్ళిపోతుంటే మీరు వెళ్ళి అడగాలి. వాళ్ళు చీ అన్నా పర్వాలేదు, అయ్యా ఒక్కసారి బహిస్తానని అడగాలి. వాళ్ళు ఇస్తే వెంటనే భుజాన్ని పట్టాలి, శరీరము దానికి ఉపయోగపడాలి. మీరు ఎక్కడికైనా వెడితే ఓసారి దేవాలయాన్ని తుడవాలి. మీరు ఇతర భస్మం గురించి చెప్పినప్పుడు బ్రహ్మోత్తరఖండంలో విందురు కానీ, స్కాందపురాణం బ్రహ్మోత్తరఖండంలోంచి అనుసంధానం చేస్తాను, అక్కడ విందురు కానీ. ఎందుకంటే పేరుకి శివమహాపురాణం అంటున్నారు కానీ నేను శివాష్టోత్తరం, పెరియ పురాణం, శివమహాపురాణం ఎన్నింటినో అనుసంధానం చేస్తున్నాను. మళ్ళీ ఇందులో తెలుగులో చేయబడినటువంటి సాధికారికమైనటువంటి శివమహాపురాణాన్ని కొంత సమన్వయం చేస్తున్నాను కాబట్టి, అంటే ఇదంతా నా ప్రజ్ఞ అని నేను చెప్పట్లేదు, అదొక ఈశ్వరానుగ్రహం అని చెప్తున్నాడు. మీ వంటి పెద్దలు కూర్చోవడం వల్ల ఈశ్వరుడు నాతో పలికించుకుంటుంటాడు. కాబట్టి ఇష్టాపూర్తములు అంటే మీ కాయికమైన శక్తిని ఈశ్వరుడి కొరకు ఉపయోగించుట. మీరు కొంత ద్రవ్యాన్ని ఆర్జించారు, ఈ ద్రవ్యాన్ని ఆర్జించినప్పుడు ఈ ద్రవ్యంలో కొంత భాగాన్ని మీ శక్తి మేరకు ఈశ్వరార్చనలో మీరు ఉపయోగించి తీరాలి. లేకపోతే ఉత్తరగతులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు మీ సంసారం కోసం ఖర్చు పెట్టింది సున్నా, మీకే ఫలితాన్ని ఇవ్వదు, అది మీ ధర్మం అంతే ఖర్చు పెట్టారు. మీరు హుండీలో వేసిన రూపాయి మీకు ఉత్తమ లోకాల్ని నిర్ణయం చేస్తుంది. మీరు అయ్యప్ప స్వామి గుళ్ళో ఓ రూపాయి వేశారనుకోండి, ఓ నియమం పెట్టుకున్నారనుకోండి. ఒక ఉదాహరణకి చెప్తున్నాను, నేను 40 రోజులు శివమహాపురాణం వింటూ ప్రతిరోజు ఓ రూపాయి హుండీలో వేస్తాను అని నిర్ణయం పెట్టుకున్నారనుకోండి. ఈ హుండీ తెరిచి చూసి దీంట్లో రేపొద్దున్న ఇక్కడ అయ్యప్ప స్వాములు అందరూ పూజలు చేస్తారు, స్వామివారి దగ్గర బోల్డన్ని జ్యోతులు వెలిగించినప్పుడు ఒత్తులు కొన్న దాంట్లో మీ రూపాయి వెళ్ళిందనుకోండి, ఆ రూపాయితో వెలిగినటువంటి దీపం ఉత్తరోత్తర జన్మలలో ఎక్కడ మిమ్మల్ని రక్షిస్తుందో మీకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పుణ్యం, కానీ కాపాడేస్తుంది. మీ ద్రవ్యంలోంచి ప్రయత్నపూర్వకంగా మీరు ఖర్చు పెట్టాలి, ఇది స్థాయిని బట్టి ఉంటుంది. ఒక మహాత్ముడు దేవాలయ నిర్మాణం చేయగలిగినటువంటి వాడై ఉంటాడు, వేరొక మహాత్ముడు ఒక రూపాయి హుండీలో వేయగలిగిన వాడై ఉంటాడు, వేరొక మహాత్ముడు ఏదో ఒక సేవకి కొంత డబ్బు కట్టి సేవ చేసుకోగలిగిన వాడై ఉంటాడు. దీన్ని ఇష్ట అంటారు, అంటే ద్రవ్యమును కాయికమైనటువంటి శక్తిని ఈశ్వరుని యొక్క అనుగ్రహము కొరకు వెచ్చించుట. ఇది చేస్తున్నావా? గురువు శిష్యుణ్ణి అడుగుతాడు, నీ ద్రవ్యం దాచేసుకోవడమేనా, నువ్వు కూడా అలా ఖర్చు పెడుతున్నావా? అందుకే గురువుగారు ఫ్రీగా కూర్చోకూడదు పూజకి, ఎప్పుడు చెప్పిన గురువుగారు కూడా డబ్బు కట్టాలి, లేకపోతే ఇంకెందుకు ఆ గురువు బరువు, తనకి ఫ్రీయా, మిగిలిన వాళ్ళు డబ్బులు కట్టాలా, ఇంకెందుకు తను కూర్చుంటే తను కట్టాలంతే. కాబట్టి ఇష్ట, దీన్ని ఇష్టం అంటారు. రెండవది పూర్తము. పూర్తం అంటే ఏంటో తెలుసండి, మీకు అటువంటి అర్హత శరీరములో ఇయ్యబడితే
ప్రయత్నపూర్వకంగా మీరు ఒక చోట కూర్చుని అయ్యా నేను హవిస్సు వేస్తానండి అగ్నిహోత్రంలో అని అడగాలి, నేను ఒక సమిధ వేస్తానండి అని అడగాలి. నేను చూపించాను నాతో కామకోటి పీఠానికి వచ్చిన వాళ్ళకి నేను చూపించాను చూడండి, శివుడికి అర్చన జరుగుతుంటే సాయంకాలం జరగబోయే అర్చనకి అక్కడ ఒక బ్రహ్మచారి కూర్చుని అన్ని దళాలకి మూడాకులు ఉండేటట్టుగా జాగ్రత్తగా దళాల్ని కత్తిరించి ఓ పళ్ళెంలో పెడుతున్నాడు, అదొక సేవ. అలా మీరు ఒక అగ్ని కార్యం చెయ్యాలి, మీరు ఒక హోమం చెయ్యాలి. రేపు సుబ్రహ్మణ్య హోమం జరుగుతుంది, మీకు చెయ్యడం చేత కాకపోవచ్చు, మీ ద్రవ్యం వేసి మీరు ఆచార్యముఖేనా అని కూర్చోవాలి. కూర్చుంటే ఇప్పుడు ఆచార్యులు చేస్తారు, కానీ ఎవరికి ఆ ఫలితం? మీకే. అప్లికేషన్ రాసిన వాడు ఎవరైనా సంతకం పెట్టిన వాడికే చెక్ వస్తుంది, అలా ఫలితం మీకే వస్తుంది. కాబట్టి పూర్తము ఈ రెండు మీరు చేసి తీరాలి, ఇది పరమధర్మము మనుష్య జన్మకి. ఈ రెండూ చేయకపోతే మీ ధర్మాన్ని మీరు విస్మరించినట్టు. డబ్బు దేనికి? దాచుకోవడానికి. శక్తి దేనికి? ఇంట్లో వాడుకోవడానికి. ఇంకా ఎక్కువైపోయి డాక్టర్ గారు చాలా ఎక్కువైపోతుంది నీలో శక్తి అంటే మార్నింగ్ వాక్ ప్రయత్నపూర్వకంగా రోడ్ల మీద బడి తిరిగి తగ్గించుకోవడానికి. అంటే నేను తిరిగే వాళ్ళందరినీ తప్పు పట్టట్లేదు, వాళ్ళు మహాత్ములై ఉండి ఉండవచ్చు. వాళ్ళని నేను ఒకవేళ వాళ్ళు ఏమో ఎటువంటి భావనతో చేస్తున్నారో అది నేను తప్పు పట్టి మాట్లాడటం. కనుక ఇష్టాపూర్తములు ఈ రెండూ చేయవలెను, ఈ రెండూ ధర్మ మార్గము వైపుకి మీ మనస్సుని శరీరాన్ని తిప్పుకోవడానికి మీరు ఉపయోగించుకుంటారు. ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ చెక్. మీకు మీరు నా దగ్గర ఇంతుంది, ఒకవేళ గభాలన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తే నేను పెడతానా పెట్టనా? పెట్టగలను. ఏం భగవంతుడి పేరు చెప్పేటప్పటికెందుకు వెనకంజ వేస్తున్నాను? కాబట్టి నేను పెడతాను. మీకు మీరే న్యాయమూర్తి. ఇది శాస్త్రం అంది ఇష్టాపూర్తములు. అలాగే మాట్లాడింది గురువు, అంతకన్నా మాట్లాడు. ఇష్టాపూర్తములను చేస్తున్నావా అని అడుగుతారు. ఈ రెండూ చెయ్యడం వల్ల మీరు సోపానములను ఎక్కుతారు. దీన్నేనండి సంగీతంలో నాదోపాసన అని పిలిచారు. దీన్ని రాగాల ఆరోహణ అవరోహణైనది అంటారు. దేనివల్ల కింద పడ్డావో దాంతోనే పట్టుకుని పైకెక్కాలి. ఆ సరిగమ పదనిసలతోటే పైకెక్కుతారు, కిందకి దిగుతారు, నాదోపాసన చేస్తారు. వాళ్ళు నాదోపాసన చేసి వాళ్ళు అదే సిద్ధిని పొందుతారు. కాబట్టి మనకి ఎటువైపు నుంచి వచ్చిన శాస్త్రం దాన్నే నేర్పింది, భగవంతుడి వైపుకి వెళ్ళడాన్ని నేర్పింది. కనుక చూడండి, ఇప్పుడు వైదికమైనటువంటి మార్గంలో ఈ ప్రయత్నంలో తల్లి యందు పెద్ద బాధ్యత పెట్టింది శాస్త్రం. ఈ ధర్మం అన్నది అసలు ఎక్కడ ప్రారంభం అవ్వాలి అని అడిగింది. అడిగితే తల్లి దగ్గరే ప్రారంభము. ఎందుకో తెలుసా అండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో? మీరు ఈ శ్లోకాన్ని అవధరించండి, మీకే అర్థమవుతుంది. శైశవేభ్యస్త విద్యానాం, చిన్నతనంలో శైశవంలో భగవంతుడన్నవాడొకడున్నాడన్న పూనిక పిల్లల యందు ఏర్పడేటట్టుగా విద్యాభ్యాసము జరిగి తీరవలెను. ఇది స్కూల్లో చెప్పరు వాళ్ళ వాళ్ళకి సిలబస్సు పెద్ద బ్యాగు ఓ పెద్ద ఏదో వాళ్ళ స్కూల్కి వీడు అడ్వర్టైజ్మెంట్కి పనికి వచ్చే వస్తువుల ఓ బ్యాడ్జీ పెట్టుకు తిరగాలి, ఎన్ని దిక్కుమాలిన అలంకారాలు చేసుకోవాలో ఓ స్కూల్కి వెళ్ళాలంటే. ఇవి వాళ్ళు నేర్పేది. మీరేం నేర్పాలి? మీరు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కావలసిన విద్య ఇంట్లో నేర్పాలి. అమ్మ చెప్పిన మాట బిడ్డడికి నాటుకున్నట్టు ఎవరు చెప్పినది నాటదు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఉపమన్యు ఆఖ్యానం ఇదే యదరశివ మహాపురాణంలో వస్తుంది. అమ్మ ఒక మాట చెప్పింది అనుకోండి, వాడు బయటికి వెళ్ళి అంటాడు మా అమ్మ చెప్పింది ఇది నిజం అంటాడు. వాడు అమ్మ నేర్పాలి, నాన్న ఈయన శంకరుడు, ఈయన నారాయణుడు, ఈవిడ లక్ష్మి, ఇది కనకధారా స్తోత్రం. ఏది చెప్పు? అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. చిన్నతనంలో 4 శ్లోకాలు నేర్పాలి. భగవద్భక్తి అలవాటు చేయాలి. వాడుకో పంచకట్టుకోవడం నేర్పాలి. వాడికి దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టడం నేర్పాలి. చిన్నతనంలో పూర్వం నాయనమ్మలు అమ్మమ్మలు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని జోదు పెట్టని గోవింద అని ఇలా పెట్టడం నేర్పేవాడు. ఎవరైనా ఇంటికి వస్తే చూడండి మా అబ్బాయి మా మనవడు ఎంత బాగా జోది పెడతాడో అని చెప్పి గోవిందా గోవిందా అంటే వాడు ఇలా ఇలా అంటుండేవాడు. ఇలా ఇలా వాడికి తెలియకుండా అన్నది వాడి యొక్క బుద్ధి మార్చేది, మార్చి వాడిని సక్రమ మార్గంలో తిప్పేది. మనం ఇవాళ టీవీ సీరియల్ వాడికి కూర్చోబెడతాం, ఏమిటి వస్తుంది వాడికి బుద్ధి రమ్మంటే? కాబట్టి ధర్మమునకు ప్రాతిపదిక ఎక్కడ పడుతోంది? శైశవేభ్యస్తు విద్యానాం యవ్వని విషయీషిణాం. నువ్వు ఎంత జాగ్రత్త పరుడవైనా ఇంద్రియములు బలిష్టములు,
కాబట్టి బలిష్టమైన ఇంద్రియములు కోరుకునేటటువంటి సుఖములేవి ఉన్నాయో వాటిని పరమ ధర్మబద్ధంగా అనుభవింపచేసి ఆ సుఖములు సుఖములు కాదన్న వైరాగ్య బుద్ధిని సంతరించుకోవడానికి ధర్మపత్నిని స్వీకరించి కామమును ధర్మబద్ధమైన కామము చేత ధర్మబద్ధమైన అర్థముగా సంతానమును పొందు. కాబట్టి విషయ సుఖములను కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పింది శాస్త్రం. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? యవ్వనే విషయీషిణాం, యవ్వనమునందు విషయముల చేత విషయములనబడేటటువంటి విషము కలిగిన పాముల చేత కాపివేయబడకుండా ఆ సుఖములను ధర్మపత్ని యందు పొంది అర్థమును పొందు. వార్ధకే మునివృత్తీనాం, నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చేశాక కూడా తాళాల గుత్తి కోసం వెంపర్లాడవద్దు. ఇంటికి ఎవరొచ్చారు, ఎవరెళ్ళారు, ఎక్కడ తిరుగుదాం, ఏం చేద్దాం, ఎక్కడికి పరిగెడదాం, ఈ బుద్ధి మాను. వార్ధక్యం వచ్చాక నీకున్నది ఒక్కటే ఒక్క ధర్మం, మునివృత్తీనాం, మననం చెయ్యి, సంతతము మననం చెయ్యి. నిన్ను రమ్మంటారు, నేను రానని చెప్పు, నేను రాను. అయిపోతోంది టైం, పక్క జ్యోతి ఆరిపోవడానికి సిద్ధమైపోతోంది సమయం. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టు, లేచిన దగ్గర నుంచి పూజామందిరం మీద ఎగబడకు. ఈ కొడుకున్నాడు, కోడలున్నారు చేయడానికి, వాళ్ళకి అలవాటు చెయ్యి. నువ్వేం చేస్తావు, కూర్చో, ధ్యానమునందు కూర్చుని బాగా మననం చెయ్యి. నువ్వు ఇతపూర్వం ఏం విన్నావో, ఏం చదివావో, ఏం చూశావో అవి మననం చేస్తూ ఉండు. ఏ సంకల్పము ఊపిరి మీద ఆధారపడింది, ఏ ఊపిరి తర్వాత నీ ఆయుర్దాయం ఆగిపోతుందో ఎవరికి తెలియదు. వృద్ధాప్యంలోకి వచ్చేసావు, మూడో నెంబర్ ప్రమాద పతాకం పడిపోయింది స్థానిక భద్రతా సూచనగా. ఇంకా ఎందుకు తిరుగుతావు? ఇక తిరగకు. మహానుభావులు ఉన్నారండి లోకంలో, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారికి నడుము విరిగిపోతే వారిని చూడ్డానికి వెడితే మిగిలిన వాళ్ళు కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. స్వామి చక్కగా రామాయణం చెప్పేవారు, ఏమిటండి ఇలా నడుము విరిగిపోయింది అంటే, ఆయన అన్నారు, తిరిగి తిరిగి చెప్పవలసిన అవసరం పూర్తయింది లేరా, ఏం మనసం మీద కూర్చుని రామాయణం తలుచుకో పొంగిపోలేవా, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పుకోలేవా అని ఒక చోట కూర్చుని అనుభవించమని స్వామి నన్ను ఇలా కటాక్షించాడు అన్నారు ఆయన మర్యాద పురుషోత్తముడు. రామాయణం చదువుకుని రామోపాసన చేసిన మహాపురుషుడు ఆయన. కనుక వార్ధకే మునివృత్తీనాం యోగే యోగానంతే తనుత్యజాం, చిట్ట చివర నీ మనస్సుని యోగము చేత అనేన యుజ్యతే ఇతి యోగ, అన్నిటికీ సాక్షిగా ఉంటూ. కొడుకు వచ్చేదో చెప్తాడు, ఆహా అలాగేనా, నవ్వు. కోడలు వచ్చేదో చెప్తుంది, ఓ నవ్వు నవ్వు. తామరాకు మీద నీటి బొట్టు. నువ్వు అలా హాయిగా ఉండగా శరీరము నుంచి ప్రాణోత్క్రమణం జరుగుతోంది, ఏమీ హడావిడక్కర్లేదు. ఆ అవుతుందని చెప్పారు పెద్దలు, ఎన్ని మాటలు వినలేరు, ఎంతమంది వెళ్ళిపోలేదు. నా అదృష్టం, నేను ఇప్పుడు చూడబోతున్నాను, ఎవరిని చూడబోతున్నాను, మహాపురుషులైన వారందరూ శరీరాలు విడిచిపెట్టిన చోటు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి నేను వారి దర్శనానికి వెళ్ళిపోతున్నాను.